చేసుకుందాం. ఆ ప్రకృతి అంశ సంభూత అయినటువంటి ఆ ప్రకృతి రూపిణి అయినటువంటి ఆ యొక్క విష్ణువు యొక్క శక్తి అయినటువంటి విష్ణువు యొక్క విభూతి అయినటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మాత్రమే కదా ప్రతి మానవుడు మోక్షం సాధిస్తాడు అని చెప్పి శాస్త్రం స్పష్టంగా చెబుతూ ఉన్నది. అటువంటి ఆ యొక్క దివ్యమంగళమూర్తికి, ఆ అమ్మవారికి, ఆ పద్మావతీదేవికి, ఆ అలర్మేల్ మంగకు మనం అందరం కూడా నమస్కరిద్దాం. చక్కగా చక్కని నీరాజనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఆ అమ్మవారికి నీరాజనం ఇస్తూ ఉన్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్త మార్గంగా ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవంలో ఈనాడు చంద్రప్రభావాహనంపై చక్కని అలంకారంతో ఆ అమ్మవారు కూర్చొని ఆ ఎందుకు ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆ శోభ ఏదైతే ఉన్నదో, ఆ యొక్క రూపం ఏదైతే ఉన్నదో, వాటి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాలు,